ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న మన దేశం, మన భారతదేశం. మరి మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా కంట్రోల్ చేసి నడిపించేది మన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మన సెంట్రల్ గవర్నమెంట్ వారి సౌజన్యంతో మనందరి కోసం కొత్త నాణ్యాలను, కొత్త నోట్లను రిలీజ్ చేశారు. 2021 సంవత్సరపు మధ్యకాలంలో మన ప్రజలందరికీ మన చేతుల్లో కొత్త నోట్లు మరి తలతలాడబోతున్నాయి. రిజర్వ్ బ్యాంకు వారు ఇస్తున్న ఈ యొక్క సదవకాశం మా అందరి కోసం. మానిటైజేషన్ తర్వాత మరి నకిలీ నోట్లను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ఖర్చుతో కూడిన ఈ కొత్త నోట్లను, కొత్త నాణ్యాలను రిలీజ్ చేయడం ద్వారా మరి ఆ యొక్క నకిలీ నోట్లు, నకిలీ వ్యవస్థను రూపుమాపడానికి దోహదం చేస్తుంది. వెలువరించిన నోట్లు 5000 రూపీస్ నోట్లు పింక్ కలర్లో ఉండి ఎంతో హుందాగా పెద్ద నోటుగా కనిపించబోతుంది. దాని తదుపరి మరి 1000 రూపాయల నోట్లు గ్రీనరీతో, మన ఇండియన్ గ్రీన్ కల్చర్తో గ్రీన్ కలర్లో 1000 రూపీస్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో 2 రూపాయల నోటు పచ్చ రంగులో ఎంతో ముచ్చటగా మరి ముద్రించబడినది. దాని తదుపరి మరి రూపాయి నోట్లు కూడా తిరిగి మరి చలామణిలోకి రాబోతున్నాయి. అది మన ఎంతో ఆనందకర విషయం. తదుపరి 350 రూపాయల నోట్లు కూడా గవర్నమెంట్ మరి పరిగణలోకి తీసుకొని వచ్చింది. అవి కూడా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయి. తరువాత 200 రూపాయల నాణ్యం, ఇది చూడ్డానికి రూపాయి బిళ్ళ సైజు కంటే కొద్దిగా ఇంచుమించుగా ఉన్నప్పటికీ చాలా అందంగా, పొందిగ్గా ఉంది. తదుపరి 75 రూపాయల కాయిన్, ఇది మొదటిసారిగా మరి గవర్నమెంట్ వారు దీన్ని ముద్రించడం జరిగింది. మరి దాని తదుపరి 60 రూపాయల కాయిన్, 60 రూపాయల కాయిన్ కూడా మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చూడడానికి ఎంతో ముచ్చటగా, చిన్నదిగా ఉంటుంది. తర్వాత 150 రూపాయల కాయిన్, ఇది చాలా హుందాగా, చూడడానికి ఎంతో ఆర్భాటంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 20 రూపాయల నోటు కాయిన్, 20 రూపాయల ప్లేస్లో 20 రూపాయల కాయిన్ రిలీజ్ చేశారు. ఇది కూడా చాలా ముచ్చటగా, చిన్నదిగా ఉంటుంది. తదుపరి 100 రూపీస్ కాయిన్, ఇది సిల్వర్, ప్యూర్ సిల్వర్ ప్లస్ టైటానియం మెటల్తో చేయబడిన ఈ యొక్క 100 రూపాయల కాయిన్ ఎంతో ఉపయోగకరమైంది. తర్వాత 100 రూపాయల కాయిన్, 100 రూపాయల నోట్లు బదులు ఒక్క కాయిన్ జేబులో వేసుకొని మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొనుక్కోవచ్చు, అద్భుతమైన విషయం. తర్వాత 1000 రూపాయల కాయిన్, ఇది కూడా చాలా అందంగా, ఆహ్లాదకరంగా తయారు చేయబడింది. మరి వీటన్నిటిని కూడా మరి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సహాయంతో మరి ముద్రించడం జరిగింది. ఇవి మనందరికీ కూడా మరి అమల్లోనికి వచ్చి ఉపయోగం రాబోతున్నాయి. ఓకే, ఎస్, నమస్తే.